చిత్తూరుకి ఒక విశేషం. ఫిబ్రవరి 1న బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం చామంతిపురం వేలూరు రోడ్ చిత్తూరు. లలితా జ్యువెలరీలో ధరలు చెక్ చేయండి ఎవరికి. ललिता ज्वेलरी शोरूम 46వ బ్రాంచ్ ఈ రోజు లాంఛనంగా ప్రారంభించారు మినిస్టర్ రోజా గారు. ఆమె చాలా బిజీ షెడ్యూల్ లో కూడా ललिता ज्वेलरी शोरूम ఓపెనింగ్ కి వచ్చి ఇక్కడ ఉన్న ज्वेलरी కలెక్షన్ అంతా కూడా సరదాగా చూస్తూ గడుపుతున్న పరిస్థితి. ఒకసారి పలకరిద్దాం అసలు చిత్తూరు పొలిటిక్స్ ఏ విధంగా ఉన్నాయి, అలాగే మినిస్టర్ రోజా కలెక్షన్స్ మోర్ దేనిపైన ఉంటున్నాయి, గోల్డ్ డైమండ్ సిల్వర్ వీటికి సంబంధించి ఆమె ప్యాషన్ ఏంటి అడిగి తెలుసుకుందాం. హాయ్ రోజా గారు, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. చిత్తూరు అంటేనే రోజా గారు గుర్తొస్తారు. అండ్ పాలిటిక్స్ కి సంబంధించి ఎప్పుడు హీట్ పుట్టించే కాన్స్టెన్సీ మాకు నగరి అండ్ ఈ చిత్తూరు కనిపిస్తూ ఉంటుంది. సో ఇంత బిజీ టైంలో ఈ లలితా జ్యువెలరీ షోరూమ్ ఎట్లా అనిపిస్తోంది ఇక్కడ చిత్తూరులో ఏర్పాటు కావటము? ఏదైనా ఒక డెవలప్మెంట్ కి సంబంధించి ఒక ప్రాజెక్ట్ మన నియోజకవర్గంలో వస్తే హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాం, అది మీ ఫేస్ లో ఇప్పుడు నాకు కనిపిస్తా. సో నేను ఎప్పుడు విమెన్ సపోర్టివ్, సో విమెన్ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకునేదాన్ని. మహిళలకి జ్యువెలరీ అంటే చాలా ఇష్టం, అది పేదవాళ్ళ పెద్దవాళ్ళ, దానికి క్యాస్ట్ ఉండదు, ప్రాంతం ఉండదు, ఏమి ఉండదు గోల్డ్ షాప్కి. సో అందరూ ఇష్టపడి అందరూ వచ్చే షాప్ గోల్డ్ షాపు. సో మహిళలందరూ కూడా హ్యాపీగా వచ్చి కొందరు కొంటారు, కొందరు విండో షాప్ చేస్తారు, కొందరు పెట్టుకొని చూసి తృప్తి చెందే వాళ్ళు కూడా ఉంటారు. సో అందుకని నేను కూడా ఆడపిల్లనే కాబట్టి నాకు జ్యువెలరీ చాలా ఇంట్రెస్ట్. నా మూవీస్ చూసినా, నా జబర్దస్త్ షో చూసినా, లేదా నేను పర్సనల్గా వేసుకున్నది కూడా మీరు చూస్తే ఫంక్షన్స్లో తెలుస్తుంది నాకు ఎంత ఇంట్రెస్ట్ జ్యువెలరీ డిజైన్స్ అనేది. నేను హీరోయిన్గా ఉన్నప్పుడు పర్సనల్గా నేను డిజైన్ చేసుకునేదాన్ని నా గోల్డ్ అంతా కూడా నా మ్యారేజ్ వరకు. సో ఇప్పుడైతే టైం లేదు కానీ కొంచెం చిత్తూరు జిల్లాలో లలితా జ్యువెలరీ ఓపెన్ చేయడం చాలా హ్యాపీ. ఎందుకంటే నేను హీరోయిన్గా ఉన్నప్పుడు చెన్నైలో లలితా జ్యువెలరీలో ఎక్కువగా టీనగర్లో నా జ్యువెలరీ అంతా కూడా, అంటే సెల్వమణి గారు లవ్ చేస్తున్నప్పుడు నాకు రెగ్యులర్గా ఎవ్రీ ఇయర్ నా బర్త్డేకి ఫుల్ సెట్ గిఫ్ట్. మరి హీరోయిన్ అంటే మాటలా చెప్పండి, లవ్ చేయాలంటే అంత సింపుల్గా పోదు కదా. సో మా హస్బెండ్ అట్లా ఎవ్రీ ఇయర్ చక్కగా లలితా జ్యువెలరీలో నాకు కొనివ్వటం జరిగింది. సో ఈరోజు మన జిల్లాలో చిత్తూరు జిల్లా అమ్మాయిగా ఓపెనింగ్కి రావాలి అని చెప్పి నన్ను ఇంటికి వచ్చి పిలిచినప్పుడు తప్పకుండా వస్తానండి. మీతో అనుబంధం ఆ షాప్తో ఎప్పటి నుంచో ఉంది కాబట్టి, జ్యువెలరీ షాప్ కాబట్టి ఆడపిల్లగా లేడీస్ అందరినీ కూడా నేను వచ్చి పిలవాలి, షాప్ ఎలా ఉందో చెప్పాలి అనుకుని రావడం జరిగింది. సో అందరికీ చెప్తున్నాను చాలా సూపర్ కలెక్షన్ ఉంది అండ్ మీకు నచ్చిన రేంజెస్లో కూడా ఉంది. తక్కువ రేంజ్ నుంచి ఎక్కువ రేంజ్ వరకు అన్ని డిజైన్స్ కూడా మహిళల కోసం చేశారు. రండి చూసి కొని ఎంజాయ్ చేయండి. ఈ సందర్భంలో మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలి, దానికి కిరణ్ గారు ఏం ఆన్సర్ చెప్తారో చూడాలి. మీలాంటి ఎంతో అంటే హీరోయిన్స్ ఆర్టిస్టులతోని సినిమా వాళ్ళతోని షూటింగ్ ఇక్కడ ఓపెనింగ్స్ చేయిస్తూ ఉంటారు, కానీ లలితా జ్యువెలరీ వచ్చినప్పటి నుంచి ఆయనే దీనికి బ్రాండ్ అంబాసిడర్, ఆయనే డబ్బులు ఊరికే రావు అని చెప్పి యాడ్స్ ఇచ్చుకుంటూ షోరూమ్స్ ఓపెన్ చేస్తూ ఉన్నారు. ఇలా సందర్భం వచ్చినప్పుడు ఈరోజు మీరు వచ్చినట్టే జస్ట్ రిబ్బన్ కటింగ్ వచ్చారు, ఎందుకు బ్రాండ్ అంబాసిడర్స్ని పెట్టుకోలేదు ఆయన మీరు అడగ? ఇప్పుడు ఆయన ఒక బ్రాండ్ అయినప్పుడు అది క్లిక్ అయినప్పుడు ఇంకొరితే ఏం పని ఉంది చెప్పండి. ఇప్పుడు మామూలుగా స్పోర్ట్స్కి కూడా ప్రతి స్టేట్కి ఒక బ్రాండ్ అంబాసిడర్ ఉంటారు, సో టూరిజంకి ఉంటారు. కానీ నేను మినిస్టర్ అయిన తర్వాత మా స్టాఫ్ కానీ మా వాళ్ళందరూ కూడా మీరే మాకు బ్రాండ్ అన్నారు. సో ఎక్కడికి వెళ్ళినా కూడా నా బ్రాండ్ యూజ్ చేసుకుంటున్నాను నేను. ఎందుకంటే మనం ఒక మినిస్టర్గా ఉన్నప్పుడు మన స్టేట్ని మనం ఎలా డెవలప్ చేయాలనుకుంటున్నాము, మన ఫేస్ వాల్యూతో అనుకున్నాము. అలాగే ఆయన కూడా, ఆయన ఫస్ట్ యాడ్ సూపర్ డూపర్ హిట్ అయింది కాబట్టి ఇంకా ఆయనకి వేరే ఆర్టిస్టులతో అవసరం లేకుండా పోయింది. సో బ్రాండ్ అనేది అది మనం క్రియేట్ చేసుకోవటమే, మన కాన్ఫిడెన్స్. మనం చూస్తే ఏమనిపిస్తుందండి, మంచి బిజినెస్ మ్యాన్ అనిపిస్తుంది, చాలా ఇంటెలిజెంట్ బిజినెస్ మ్యాన్. ఒకసారి కిరణ్ గారు చెప్పే డైలాగ్ ఆయన చెప్తే బాగుంటుంది, చెప్పండి సార్. డబ్బులు ఎవరికి, ఊరికే రావు. ఇప్పుడు మీరు డబ్బులు ఎవరికి, ఊరికేనే రావు. మీ ఇంట్రెస్ట్ దేని మీద ఉంటుంది అంటే ఎప్పుడు మహిళలకి బంగారం అంటే వెనక్కి వెళ్ళరు, యాజ్ యూ సెడ్, చాలా చాలా కలెక్షన్స్ ఇష్టపడుతూ ఉంటారు. సో వాట్ ఈస్ యువర్ ఇంట్రెస్ట్ టువర్డ్స్ టెంపుల్ జ్యువెలరీ, ఇష్టమా డైమండ్సా, వాట్ ఈస్ యువర్ ప్రయారిటీ? సో డిపెండ్ ఆన్ సిచ్యువేషన్. మ్యారేజెస్కి వెళ్ళినప్పుడు ఒక టైప్ ఆఫ్ జ్యువెలరీ యూజ్ చేస్తాము, నైట్ రిసెప్షన్స్ అయితే ఒకలాంటిది, నా టెంపుల్స్కి కుంభాభిషేకాలు కానీ లేదా పూజకి వెళ్ళేటప్పుడు ఒక టైప్ ఆఫ్ జ్యువెలరీ. సో డిపెండ్ ఆన్ సిచ్యువేషన్ అండ్ మనం ఏం వేసుకుంటున్నామో,
శారీ గాని చుడిదార్ బట్టి ఉంటుంది జ్యువెలరీ సో నేను రెగ్యులర్ గా నేను చామల ఛాయ కాబట్టి నాకు డైమండ్స్ కన్నా గోల్డ్ ఎక్కువ ఇష్టం అంటే గోల్డ్ వేసుకున్నప్పుడు లక్ష్మీదేవి లాగా ఒక ట్రెడిషనల్ గా ఉంటుంది మన ఫేస్ మనం వేసుకునే పట్టు చీరలకి సో ఇప్పుడు మినిస్టర్ అయిన తర్వాత ఎక్కువ జ్యువెలరీ వేసుకోలేం కాబట్టి సింపుల్ డైమండ్ పెండెంట్స్ తో నా నల్ల పూసలు వేసుకొని అలాగే డైమండ్ స్టడ్స్ అలా పెట్టుకుంటుంటా ఈ రోజు షాప్ ఓపెనింగ్ కాబట్టి కొంచెం పెద్దవి పెట్టంతే మ్యామ్ ఇక్కడ కలెక్షన్ చూసిన తర్వాత బయట షోరూమ్స్ మీరు చాలా వెళ్ళి ఉంటారు అండ్ యూ హ్యావ్ మోర్ ఆఫ్ కలెక్షన్స్ మీరు కంపేర్ చేసినప్పుడు డిఫరెన్స్ ఏం కనిపించింది మహిళల్ని మనం కన్విన్స్ చేయాలి అంటే వాళ్ళ దగ్గర ఉన్న బడ్జెట్కి బట్టి వాళ్ళు కోరుకున్న డిజైన్ కావాలి సో తక్కువ బడ్జెట్లో మంచి డిజైన్ కావాలనుకుంటారు సో ఇక్కడ మీరు చూస్తే ఇప్పుడే ఒక సెట్ చూపించారు సో 2 క్యారెట్ డైమండ్స్ అంటే దాన్ని అందంగా డిజైన్ చేసి దానికి కింద కొంచెం హెవీగా కనిపించడానికి రూబీస్ పెట్టి వాళ్ళు డిజైన్ చేసింది చూస్తే షాకింగ్ అనిపించింది అంటే వాళ్ళకి డైమండ్ వేసుకోవాలని ఉంటుంది కానీ అంత అఫర్ట్ చేయలేరు దానికి కూడా తగ్గట్టుగా వాళ్ళు డిజైన్ చేశారు ఎలాగైతే డబ్బు ఉన్న వాళ్ళు 20 లక్షలు 40 లక్షలు పెట్టి కొనేవాళ్ళతో పాటు చిన్నవాళ్ళు కూడా వేసుకునేలాగా తక్కువ డైమండ్స్తో డిజైన్ పెద్దగా చేసి చక్కగా చేశారు మీరు ఏం షాపింగ్ చేశారు ఇది చూస్తూ ఉన్నాను మా అత్తయ్య మొన్న బర్త్డేకి అడిగింది తాళి సరడు సో ఇప్పుడే దాన్ని చెక్ చేస్తూ ఉన్నా సూపర్ సో రిబ్బన్ కటింగ్ తో పాటు మేడం మీకు ఫస్ట్ బోనీ చేసింది మీరు గిఫ్ట్ గా ఏమిస్తున్నారు మ్యామ్ వన్ మోర్ క్వశ్చన్ అబౌట్ చిత్తూరు డిస్టిక్ పాలిటిక్స్ ఇక్కడ లోకేష్ పాదయాత్ర స్టార్ట్ అయింది ఇక్కడ నో పాలిటిక్స్ ఎట్లా చూస్తూ ఉన్నారు మూడు నాలుగు ముచ్చట గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు ఇంకా 3-4 డేస్ లో మీకు అడిగేదానికి అవకాశం కూడా ఉండదు అడిగేదానికి అంతే అంతకు మించి చేయలేరు అంటే పాదయాత్ర చెప్తూ పోతూ నియోజకవర్గాల వారీగా వైసీపీ ఎమ్మెల్యేస్ని కూడా లాగే ప్రయత్నం జరుగుతోంది అండ్ చాలా మందిని జాయిన్ చేసుకుంటారు అని చెప్పి చెప్తూ ఉన్నారు దీనిపై అది వాళ్ళ ఇష్టం అండి ఇప్పుడు మనం వచ్చింది ఓపెనింగ్ కాబట్టి దానికి చాలా టైం ఉంది సో ఇంకా 1-1.5 ఇయర్ ఉంది మాట్లాడదాం సో మొత్తానికైతే రోజా గారు ఈరోజు లలిత జ్యువెలరీలో వాళ్ళ అత్తగారికి మాత్రం ఒక నగ కొంటూ ఉన్నారు అండ్ ఎవరికి వాళ్ళు ఒక బ్రాండ్ని క్రియేట్ చేసుకుని ఎక్స్పోజ్ అవ్వటం మార్కెట్లో దాన్ని ఇంపాక్ట్ చూపించుకోవటం అనేది చాలా మంచి పరిణామం అని రోజా చెప్తూ ఉన్నారు